గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఫ్రంట్ లైన్ ఇండెక్స్లు కొద్దిగా బలహీనంగా ఉన్నాయి, అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ బ్రాడర్ ఇండెక్సెస్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 1.7% ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ బ్యాంక్. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఐటీ ఇండెక్స్ మాత్రం బాగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ప్రధానంగా ఇన్ఫోసిస్ ఈజ్ స్టాక్ ఆఫ్ ది డే. ఇవాళ నెగిటివ్ సైడ్, ఎందుకంటే ఈ కంపెనీ మీద సీరియస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో అనెథికల్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారని, గతంలో సత్యం తరహాలోనే ఒక స్కామ్కి తెరలైపారని, షార్ట్ టర్మ్ రెవెన్యూస్ను బూస్ట్ చేయడానికి బోర్డుకు తెలియకుండా, ఆడిటర్స్ తెలియకుండా రకరకాల పనులు చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఒక విజిల్ బ్లోవర్ అంటే కంపెనీలో ఉన్న వాళ్ళే ఎవరో కొంతమంది కంప్లైంట్ చేశారు ఎస్ఈసీకి, అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ యూఎస్ఏలో. సో ఈ నేపథ్యంలో నిన్న ఈడీఆర్ అక్కడ 15% నష్టమైంది. ఇవాళ మన ఇక్కడ కూడా స్టాక్ 14-15% నష్టంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో ఒక ఫ్రాడ్ జరిగిందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. ఫలితంగా మేబీ మేనేజ్మెంట్ మారిపోవచ్చు, ఇప్పుడున్న మేనేజ్మెంట్ స్థానంలో కొత్త మేనేజ్మెంట్ రావచ్చు, లేదా చాలా అన్సర్టెంటీస్ అయితే ఇన్ఫోసిస్ సంబంధించి కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలికంగా చెలరేగుతున్న తుఫానా, లేకపోతే ఏదైనా పెను ప్రమాదం పొంచి ఉందా అనేది మనకు తెలియని విషయం. సో మొత్తానికి ప్రస్తుతానికైతే నందర్ నిలేకని ఎవరైతే ఇన్ఫోసిస్ చైర్మన్ ఉన్నారో ఆయన ఒక ఆబ్జెక్టివ్గా ప్రోబ్ జరిపి తీరుతాం, సో ఇందులో ఏదైనా నిజంగా తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారణ చేస్తామంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ సీ. ఈ నేపథ్యంలో స్టే అవే ఫ్రమ్ ఇన్ఫోసిస్. మేబీ ఏమీ లేకపోయి కూడా ఉండొచ్చు, బట్ ఏదైనా ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, సంథింగ్ ఫిషీ. సో అదర్వైజ్ మార్కెట్స్లో మిగతా మిడ్ క్యాప్స్లో కావచ్చు, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్, ప్రత్యేకించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగానికి చెందిన స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం చూస్తున్నాం. సో లీడర్షిప్ పొజిషన్ తీసుకుంది ప్రస్తుతానికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. సో ఎంఎండ్ఎం ఫైనాన్స్లు, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ రిలయన్స్ నిపాన్ 9.3% పెరిగింది, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. బహుశా నెక్స్ట్ బుల్ రన్ని మళ్ళీ ఫైనాన్స్ రంగానికి చెందిన స్టాక్సే లీడ్ చేసే అవకాశాన్ని మనం ఎంతమాత్రం త్రోసిపుచ్చలేం. అండ్ డిక్లైన్స్లో మేబీ ఇక్కడ నుంచి వర్స్ట్ అయిపోయింది అన్న ఉద్దేశంతో కొద్ది కొద్దిగా ఫైనాన్స్ రంగానికి చెందిన స్టాక్స్ కొనుక్కోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. మిడ్ క్యాప్స్లో మనం గమనిస్తే పవర్ గ్రిడ్ ఇవాళ 16% పెరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా, సెలెక్ట్ ఫార్మా స్టాక్స్లో కూడా ఇవాళ బయింగ్ కనిపిస్తుంది. లైక్ గ్రాన్యూల్స్ ఇండియా 15% పెరిగింది, షిప్పింగ్ కార్పొరేషన్ 14%, అవంతి ఫీడ్స్ ఈ స్టాక్ 12% పెరిగింది చాలా కాలం తర్వాత, అలాగే హెచ్ఈజీ 10%, రిలయన్స్ ఇన్ఫ్రా, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ వచ్చేసింది, కంపెనీది పాజిటివ్ రిజల్ట్ రావడంతో పిరమిల్ ఎంటర్ప్రైజెస్ ఆల్మోస్ట్ 10% వరకు పెరిగి కనిపిస్తుంది. రిలయన్స్ నిపాన్ ఇప్పుడే అనుకున్నాం 9%, ఒకరాంగి కేర్ఫుల్గా ఉండాల్సిన స్టాక్ ఇది 8.5% పెరిగింది, గ్రాఫైట్ ఇండియా 7.5%, ఎంఎండ్ఎం ఫైనాన్షియల్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కేఐఓసిఎల్, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఇర్కాన్ ఇంటర్నేషనల్, అండ్ బై ది వే ఐఆర్సిటీసీ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్గా 10% పెరిగింది. రీసెంట్ లిస్టింగ్ బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత లిస్ట్ అయిన ఐపీఓ ఇది. సో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది ఇవాళ. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, స్టెర్లైట్ టెక్నాలజీస్, నెట్వర్క్ 18, దిలీప్ బిల్డ్కాన్, జిహెచ్సిఎల్. సో పాత నేమ్స్ చాలా మళ్ళీ సర్ఫేస్ అవుతున్నాయి, కొన్ని మంచిదే కానీ కొన్నిటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నష్టమైన స్టాక్స్ చూస్తే ఇన్ఫోసిస్ 14% డౌన్, డిష్ టీవీ 11.5% డౌన్, ఎల్ఎన్టీ, డిష్ టీవీ స్లోలీ బికమింగ్ ఏ పెన్నీ స్టాక్, కేర్ఫుల్గా ఉండండి. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ 10% డౌన్, ఓరియంట్ సిమెంట్ 7% డౌన్, సైంట్. సో మిడ్ క్యాప్ ఐటీలో, అలాగే ఓవరాల్గా ఐటీ ప్యాక్లో కూడా సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. లక్ష్మీవిలాస్ బ్యాంక్, దివాన్ హౌసింగ్, ఈవెన్ అమాంగ్ ది ఫైనాన్షియల్ ప్యాక్ వీక్ స్టాక్స్ ఆర్ వీకర్, వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ మంచి పరిణామం ఇది, హెల్దీగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్స్ అన్న అనుకోవడానికి ఎల్విబి, దివాన్ హౌసింగ్ అనేవి మనం ఉదాహరణకి చెప్పొచ్చు. కాక్స్ అండ్ కింగ్స్ డౌన్, అలాగే సింటెక్స్ ప్లాస్టిక్స్, హ్యాత్వే కేబుల్స్, జెన్సార్ టెక్నాలజీస్, కాఫీ డే, హెచ్ఎఫ్సిఎల్, బజాజ్ కార్ప్, ఆయిల్ ఇండియా, బిహెచ్ఈఎల్, బర్జర్ పెయింట్స్, ఎన్హెచ్పిసి, ఇండియాబుల్స్ హౌసింగ్, ఇలా కొంత వీక్నెస్ అనేది ఈ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ కొన్ని స్టాక్స్ అయితే హెచ్ఈఎల్, బాటా, డాబర్ ఇలాంటివి ఫ్రెష్ హైస్, అలాగే ఇన్సూరెన్స్ స్పేస్లో ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ న్యూ హైస్ని టచ్ చేస్తున్నాయి. అండ్ ఎస్ బ్యాంక్ లాంటివి కూడా కొంత మనకు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, బట్ ఈ లెవెల్లో కేర్ఫుల్గా ఉండాల్సిన స్టాక్ ఇది.
అండ్ బ్యాంకింగ్ స్పేస్లో మనకు ఐసిఐసిఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ కూడా 2-5% వరకు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో బ్రాడర్ మార్కెట్లో మనకు కొంత అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్ ఎస్పెషల్లీ కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో చాలా డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా కనిపిస్తుంది మనకు. సో ఏమిటి మిడ్ క్యాప్స్ ఇక్కడ నుంచి ఊపందుకుంటాయని అనుకోవచ్చా? అంటే మొత్తం కాదండి, మీరు ఇప్పుడే చెప్పినట్టు యూనో ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిస్టింగ్విష్ చేసి, అంటే ఈ రోజు ఇన్ఫోసిస్ది యూనో ప్రపంచానికి అందరికీ తెలిసి వచ్చింది, అందులో కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఫడ్జింగ్ ఆఫ్ బుక్స్ జరిగింది అదే అని. సో ఇటువంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటాం మనం, అవి ఎన్నిలో వస్తాయో మనకు తెలియదు. బట్ జనరలీ కొన్ని కంపెనీస్ యూనో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా గత మేబీ 1 ఇయర్లో కూడా బాగా పడ్డాయి. బట్ నాట్ జనరలీ అందులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ బై ప్రమోటర్స్ కానీ, హెవీ డెట్ రిడన్ కంపెనీస్ కానీ, ఇటువంటివి కొద్దిగా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. సో అటువంటి వాటిలో అయితే ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసేదాకా ఆగడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ డెఫినెట్లీ అంత బాగుండవు అని అందరూ అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు దాకా బయటకు వచ్చిన రిజల్ట్స్లో సమ్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ కంపెనీస్లో కూడా వీ హావ్ సీన్ రీజనబులీ గుడ్ రిజల్ట్స్. అంటే కొన్ని సెక్టర్స్ పక్కన పెట్టిన లైక్ ఆటోస్ ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో ఓవరాల్గా మాత్రం ఐ మీన్ థింగ్స్ ఆర్ నాట్ యాజ్ బ్యాడ్ అనే ఊహాగానం డెఫినెట్లీ ఎక్స్పర్ట్స్లో కనిపిస్తుంది. సో ఈ కారణం వలన కెన్ వీ బై మిడ్ క్యాప్ స్టాక్స్, ఈజ్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్? జనరలీ ఫర్ క్వాలిటీ మిడ్ క్యాప్స్ మన లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తూనే ఉన్నాం, అంటే తప్పకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టైమ్స్ టు బై ఈవెన్ క్వాలిటీ మిడ్ క్యాప్స్ అండ్ ఆల్సో స్మాల్ క్యాప్స్ అని. సో అటువంటిప్పుడు ఒకటేసారి కాకుండా మేబీ యూనో 2-3 ప్రైస్ పాయింట్స్లో మినిమమ్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్, రాబోయే 3-6 నెలల గడువులో కొనుక్కోవచ్చు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని చెప్తున్నాం. డెఫినెట్లీ వీ స్టాండ్ బై ద సేమ్ యూ అండి ఇప్పటికి కూడా. ఐ థింక్ వర్స్ట్ కమ్ టు వర్స్ట్ మేబీ ఒక 10% కరెక్షన్ అనేది ఎక్కడన్నా చూడవచ్చు, అది లార్జ్ క్యాప్లో కావచ్చు అండ్ మిడ్ క్యాప్లో కావచ్చు. ఇండెక్స్ పరంగా మాత్రం ఐ థింక్ మేబీ యూనో 2-3% డెఫినెట్లీ చిన్న కరెక్షన్స్ మనం చూడవచ్చు, ఎందుకంటే కింద నుంచి ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ పెరిగింది కాబట్టి. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఈ టైంలో మాత్రం రాబోయే ఒకటేసారి కాకుండా నెక్స్ట్ 3-4 మంత్స్ లోపల ఆర్ 3-6 మంత్స్ లోపల తప్పకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ లోపల మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో క్వాలిటీ, అగైన్ మీరు అందరూ కూడా మన ప్యానలిస్టులు అందరూ కూడా రెగ్యులర్లీ చెప్తూనే ఉంటారు కాబట్టి, క్వాలిటీ ఈజ్ నెంబర్ 1 అండి. ఈ రోజుల్లో చూసాం ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ ఎక్సలెంట్ వెల్త్ క్రియేటర్ ఇవన్నీ కూడా మనం విన్నాం ఇన్ఫోసిస్లో. సో ఇటువంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ యూనో సంథింగ్ విల్ ఎమర్జ్ సమ్వేర్, మనకు తెలియదు. కొన్ని కొన్నిట్లో రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని కొన్నిట్లో మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని కొన్నిట్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్. సో ఏ రోజు ఏది సర్ఫేస్ అవుతుందో తెలియదు కాబట్టి కొద్దిగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, ఒక 3-5 సెక్టర్స్ ఆర్ మేబీ 5-7 సెక్టర్స్లో 1-2 కంపెనీస్, మరీ ఎక్కువ కాకుండా బిట్వీన్ 15-20 కంపెనీస్ తప్పకుండా కొనుగోలు చేయొచ్చు. సో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏం కనిపిస్తున్నాయి సమయంలో? ట్రేడింగ్ పరంగా ఈరోజు కొంచెం మిక్స్డ్గా కనపడుతున్నాయండి, ఎందుకంటే మనకి మార్నింగ్ టైంలో స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఇప్పుడు కొంత వీక్నెస్ చూస్తున్నాము. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక ఫార్మర్స్ సెక్టర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడింగ్ పరంగా పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫార్మర్ సెక్టర్లో తీసుకోవచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇన్ని రోజులు మనకి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొంచెం వీక్గా ఉంది, బట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది లీడర్షిప్ తీసుకుంది, లెడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. అయితే ఈరోజు బ్యాంక్ రిజల్ట్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను, మరీ ముఖ్యంగా ట్రేడింగ్ పరంగా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హైస్ ఏదైతే ఉందో 29,747 ఆ లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి బ్యాంక్ నిఫ్టీ కొంచెం కిందకు వచ్చింది. నేను అనుకోవడం కొంచెం ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆగొచ్చు. ఇక ఫ్రెష్ బయింగ్ వెళ్ళాలనుకుంటే ఎంతకుముందు అనుకున్నట్టుగా ఫార్మా కౌంటర్లో బయింగ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం అంటే 1 or 2 డేస్ కోసము రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో సెల్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఇది హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, 1400 బిలో వస్తే మళ్ళీ దీన్ని అంటే ఒక జస్ట్ ఒక 15-20 రూపీస్ కోసం ట్రేడింగ్ షార్ప్గా ఎవరైతే షార్ట్ సెల్ చేసి ఒక 20 రూపీస్ రాగానే కవర్ చేసుకో పని అయితే రిలయన్స్ని సెల్ చేయమంటాను. ఓవరాల్గా రిలయన్స్ కానీ చూసుకుంటే ఈ సిరీస్కి బై అండ్ డిప్సే చెప్తానండి, బట్ జస్ట్ ఒక 2 డేస్ కోసం మాత్రమే సెల్ చేయమని చెప్తాను. ఆ తర్వాత ఇంకొక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డిస్, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ సిరీస్ మొత్తం కూడా. ఓవరాల్ ఫార్మా స్టాక్స్లో ఈ మధ్యకాలంలో ఇది
26 ఆ లెవెల్ ఏమాత్రం బ్రేక్ ఆడలేదు. ఇప్పుడు ప్రస్తుతం క్లోజర్గా 28 వచ్చింది. దీన్ని ఎవరీ డిప్లో కూడా బై చేసుకుంటే నేను కూడా ఇది 2920 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి డాక్టర్ రెడ్డిస్ని ఎవరీ డిప్లో కూడా బయింగ్ అని చెప్తాను. ఓవరాల్గా ఈ సిరీస్లో బయింగ్ వెళ్ళడానికి ఆటోమొబైల్ స్టాక్స్లో మారుతి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఇక్కడ ఈ లెవెల్లో మాత్రం మారుతి ఒక ఓవర్ సోల్ ఓవర్ బాట్లో మనకి కనపడుతుంది. ఎందుకంటే దగ్గరగా ఒక జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే మనకి 700 పాయింట్స్ దాకా మారుతిలో పెరగడం చూసాము. కాబట్టి ఒక 200 నుంచి 400 పాయింట్స్ డిప్ వచ్చినప్పుడు మారుతిని అంటే క్లోజర్గా 7000 ఆ లెవెల్స్ వస్తే అప్పుడు పిక్ చేసుకోమంటాను. కరెంట్ లెవెల్స్లో మాత్రం మారుతి వద్దు. ఇంకొక ట్రేడింగ్ పరంగా పొజిషన్ తీసుకోవాలని సెల్లింగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే హిండాల్కో ఒకటి కరెంట్ లెవెల్స్లో సెల్ చేసి 191 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను అనుకోవడం రేపు ఎల్లుండిలో ఇది 184-182 దాకా రావచ్చు. కాబట్టి హిండాల్కోని కొంచెం ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. సో సెన్సెక్స్ నిఫ్టీలో వీక్గా ఉన్నాయి మనకు కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఇండిసెస్. సో ఎటువంటి ట్రేడింగ్ చేయొచ్చు నిఫ్టీలో కావచ్చు ఆర్ నిఫ్టీ స్టాక్స్లో కావచ్చు? లాస్ట్ ఫ్యూ డేస్గా షార్ప్ వచ్చిన బౌన్స్ ఈ రోజు విషయానికి వస్తే మాత్రం ఒక సైడ్ వేస్ ట్రెండ్లోకి మారింది. సో నిఫ్టీ ముఖ్యంగా 11630 దగ్గర ఒక క్రూషియల్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఇంట్రాడేలో టెస్ట్ చేసినప్పటికీ దానిపైన ట్రేడ్ అవుతుంది. ఒకసారి దాని కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ లోయర్ లెవెల్స్ క్రూషియల్ లెవెల్ అనేది 11564 దగ్గరలో ఉంది. సో ఆ రేంజ్ వరకు కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మనకి ముఖ్యంగా మూరత్ ట్రేడింగ్ ఉంది కాబట్టి ఆ మూరత్ ట్రేడింగ్ వరకు మార్కెట్స్ ఒక రేంజ్కి లోబడే మూమెంటం జరిగే అవకాశాలు ఉంటాయి. మేజర్ డిప్ అనేది రాకపోవచ్చు, అదేవిధంగా మేజర్ హయ్యర్ లెవెల్స్ కూడా వెళ్ళకపోవచ్చు. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు ఒక అంటే కపుల్ ఆఫ్ డేస్ కోసం మనకి ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మెటల్ స్టాక్స్లో ఈరోజు కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి టాటా స్టీల్లో కానీ వేదాంతలో కానీ ఫ్యూచర్స్లో షార్ట్ సెల్ అనేది చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ విషయానికి వస్తే SBI ఒకటి ట్రెండ్ రివర్సల్ ఫార్మేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 3-4% డిప్ అనేది SBIలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో SBIలో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో ఇన్ఫోసిస్ విషయానికి వస్తే ముఖ్యంగా ఒక మనకి లాంగ్ టైమ్ చార్ట్ ప్యాటర్న్ గమనిస్తే ఒక ఎండింగ్ డయాగోనల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్డౌన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది కాబట్టి ఈ డౌన్ సైడ్ మూమెంటం ఇంకా కొద్దిగా ఫర్దర్గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్రూషియల్ గమనించాల్సిన సపోర్ట్ 600 దగ్గరలో ఉంది. సో కరెంట్ మార్కెట్ 656 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో 650 వరకు ఈ డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా బౌన్సెస్ వస్తే ఇన్ఫోసిస్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. హైటెక్ ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటన తర్వాత. స్మార్ట్ అనర్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శర్మ. హలో, అడగండి శర్మ. సార్, ఇది ఎంఎండ్ఎంను ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్స్ ఉన్నాయండి. 5% ప్రాఫిట్లో ఉన్నాయి, అనుకున్నా తీసాను. ఎంఎండ్ఎం ఇంకొకటి ఏదన్నారు? ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు ఇక్కడ? ఐ థింక్ యూ షుడ్ కీప్ అండి. అంటే ఇప్పుడు 5% ప్రాఫిట్లో ఉన్నాను మూడిట్లు అంటే మూడు కూడా ఐ థింక్ కంప్లీట్ రివైవల్ ఉండే కంపెనీస్. ఎంఎండ్ఎం అఫ్కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీస్. ఎంఎండ్ఎం గ్రూప్కి అదే హోల్డింగ్ కంపెనీ అండి. ఆటోమొబైల్స్ ఒకటే కాదు, చాలా కంపెనీస్ అందులో ఎంబెడెడ్ వాల్యూ చాలా ఉంది. ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ డెఫినెట్లీ టర్న్ అరౌండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ దే ఆర్ అమంగ్ ద లార్జ్ 5 బ్యాంక్స్ ఇండియాలో. సో ఈ కారణం వలన 5%కే ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ అది వేరే విషయం, ఇఫ్ యూఆర్ ఎన్ ఇన్వెస్టర్ తప్పకుండా ఇంకా ఉంచమనే చెప్తానండి. తర్వాత హైదరాబాద్ నుంచి అనిల్. హలో సార్, ఐసిఐసిఐ లాంబార్డ్ నేను 800 తీసుకున్నాను సార్. ఈ లెవెల్ ఎక్సిట్ అవ్వచ్చా సార్, లేకపోతే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా సార్? లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ఉంచుకోదగిన స్టాక్ ఏది. ఇప్పుడిప్పుడే ఇన్ఫోసిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో దే ఆర్ వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్గా మనం ఇన్సూరెన్స్ని చెప్పుకోవచ్చు ఈ సమయంలో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ యూ హోల్డ్ చేయండి, బట్ షార్ట్ టర్మ్లో ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీరేం అడ్వైజ్ ఇస్తారు? డెఫినెట్లీ అండి, మీరు చెప్పింది రైట్. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్లో గమనిస్తే కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ వాజ్ ఏ స్టాండ్అవుట్, అంటే క్లియర్ విన్నర్ లాగా మనకు కనిపించిందండి. హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, ఐసిఐసిఐ లొంబార్డ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్,
అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, వీటిల్లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ బయింగ్ అనేది మనకి డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున అయింది. సో ఎప్పుడైతే ఇటువంటి కాన్సన్ట్రేటెడ్ బయింగ్ జరుగుతుందో అప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ అట్రాక్టివ్గా అనిపిస్తాయి. మీరు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేయాలా, కొద్దిగా లాంగ్ టర్మ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. తర్వాత కదా నరసింహారావు లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, మేము మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం సార్, షిప్ పద్ధతిలో. నెలకి ఒక 20,000 దాకా ఇన్వెస్ట్ చేయాలని. ఓకే అండి, ఏదైతే బెస్ట్ అనేది దానికోసం. నో, యూ షుడ్ చూస్ ఒక మల్టీ క్యాప్ ఫండ్ ని, ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇలా ఒక మూడు కేటగిరీస్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మనం గతంలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ మనం బ్యాంక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన థిమాటిక్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయమని సలహా ఇచ్చాం. అప్పటి నుంచి అవి కొద్దిగా పెరిగాయి. సో ఎస్ఐపి చేయడానికి ఇప్పటికి కూడా అటువంటి ఫండ్స్ మీకు అనుకూలమైన ఫండ్స్ అవి. సో లాస్ట్ 3 ఇయర్స్గా ఏవి బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, సో అలాగే లాస్ట్ 5 ఇయర్స్గా ఏవి బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇలా మనం కొంచెం స్టడీ చేయాలండి. స్టడీ చేసి దెన్ యూ కెన్ టేక్ సమ్ ఆఫ్ ది ఫండ్స్. సో మీరు ఈ వాల్యూ రీసెర్చ్ ఇటువంటి వాటిల్లో మనకు సమగ్రమైన సమాచారం ఉంటుంది. సో వాటిని చూసి మీకు మీ రిస్క్ ప్రొఫైల్కి అనుకూలంగా ఉండేవి ఇప్పుడే అనుకున్నట్లుగా ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఒక లార్జ్ క్యాప్ ఫండ్, అలాగే ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇలా మూడు భాగాలుగా మీరు విభజించుకొని ఇంకొక దానిలో మీరు ఈ 20,000 డివైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి అవుతుంది. తర్వాత ఎల్ఎన్టి టెక్నాలజీ సర్వీసెస్ గురించి అడుగుతున్నారు ఏఎస్ఎన్ రాజు. దీనిలో కూడా ఇన్ఫోసిస్లో మాదిరిగా ఏదైనా న్యూస్ ఉందా? ఐ డోంట్ థింక్ దట్ అన్నిట్లోనూ ఇట్లాంటి న్యూస్ ఉంటుందని నేను అనుకోనండి. డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ అయి ఉంటుంది. ఈ మధ్య బాగా పెరిగిన షేర్ ఇది ఎల్ఎన్టి టెక్నాలజీ సర్వీస్ అనేది. సో అందువల్ల మీకు మిగతా ఐటీ ప్యాక్ మొత్తంలో వీక్నెస్ వచ్చినట్లుగా ఇవాళ దీనిలో కూడా వచ్చింది. బట్ నథింగ్ టు వరీ అండి, ఇట్స్ ఎ స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉన్న బ్యాంక్, సారీ టెక్నాలజీ కంపెనీ, ఏమాత్రం సందేహాలు అవసరం లేని వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత వెంకట సత్యనారాయణ, ఇండోకో రెమెడీస్ ఉన్నాయట 310 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇది ఇండోకో రెమెడీస్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి. ఓవరాల్గా లాస్ట్ ఒక 1-1.5 ఇయర్గా ఫార్మా స్టాక్స్ కూడా బాగా వీక్ అయినాయి. ఇండోకో రెమెడీస్ ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి, ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఈ లెవెల్లో ఎగ్జిట్ అయితే వద్దని చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ హోల్డ్ చేయండి, క్లోజర్గా 140 ఆ లెవెల్లో స్టాక్ ఆగడానికి కూడా అవకాశం ఉంది. ఫండమెంటల్స్ పరంగా కూడా ఓకేనండి, ఒక టైంలో మైనస్లో రిజల్ట్ స్లోగా పాజిటివ్లోకి వచ్చాయి. నా ఉద్దేశం ప్రకారం లాంగ్ టర్మ్కి ఇండోకో రెమెడీస్ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను. తర్వాత గుంటూరు నుంచి రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. వాటిక్ బాబాకు 500 రూపీస్ లో 200 షేర్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఈ లెవెల్ లో మళ్ళీ ఏమైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటారా? వాళ్ళకి చాలా పేమెంట్ ప్రాబ్లమ్స్ మూలాన చాలా డిలేస్ అవుతున్నాయండి, అంటే ఆల్మోస్ట్ యూనో 6 మంత్స్ ప్లస్ డిలేస్ బాగా అవుతున్నాయి. అండ్ సెకండ్లీ కరెన్సీ మూవ్మెంట్స్ మూలాన, అండ్ ఫ్రెష్గా వాళ్ళకి కాంపిటీషన్ బాగా పెరిగింది. ఒకప్పుడు అది మంచి కంపెనీ, ఇప్పుడు కూడా కంపెనీ పరంగా మంచిదే, కానీ చిన్న కంపెనీ అయ్యేసరికి డెఫినెట్లీ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అనేది ఎదుర్కోలేకపోతున్నారు, కాబట్టి ఇంట్రెస్ట్ బాడీని బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు బేసికలీ థీమ్ కూడా వాటర్ అండి, త్రూఅవుట్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, యూనో ప్రపంచవ్యాప్తంగా కూడా కొద్దిగా వాటర్ సెగ్మెంట్కి ఎక్కువ ఫోకస్ అది ఉంటుంది. కానీ ఇప్పుడే కొనొచ్చా? అడిషనల్గా మీరు యావరేజ్కి చేసుకోవడానికి ఇప్పుడే కొనకండి, ఉన్న 200 షేర్స్ ఉంచండి, కొద్దిగా హై ప్రైజ్లో కొన్నారు. బట్ మేబీ 1-2 క్వార్టర్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్వల్పంగా 5-10% పెరిగినా కానీ అక్కడ కంఫర్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కొంచెం కామెంటరీ పేమెంట్స్ వస్తున్నాయి అని విన్న తర్వాత యూ కెన్ బై అండి, ఎందుకంటే వీళ్ళకి లార్జ్ కంపెనీస్ లైక్ థర్మాక్స్, ఎల్ఎన్టీ ఇటువంటి వాళ్ళు కూడా బిజినెస్లో చాలా స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. సో అదర్స్ మనకి తెలిసే ఉన్నాయి, అయాన్ ఎక్స్చేంజ్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో కరెంట్లీ మాత్రం కొనకండి, కొద్దిగా గివ్ దెమ్ 1-2 క్వార్టర్స్ టైం, బట్ ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. తర్వాత శ్రవణ్ రెడ్డి, బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ సంబంధించి అడుగుతున్నారు. బన్సాల్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ ఫ్రైడే వచ్చాయి, బాగున్నాయా రిజల్ట్స్? ఏమైనా చెప్పగలరా దీనికి సంబంధించి? ఆనెస్ట్లీ నేను రిజల్ట్స్ అయితే చూడలేదండి, కాబట్టి ఐ కెనాట్ కామెంట్ ఆన్ ద రిజల్ట్స్. ఓవరాల్గా స్టాక్ కానీ చూసుకుంటే స్టడీగానే ఉందండి, రిజల్ట్ కూడా ఓకే అండి.
అయితే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కన్నా కొంచెం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా బాగున్నాయండి, దానికన్నా కొంచెం తక్కువ వచ్చాయి. బట్ స్టాక్ పరంగా చూసుకుంటే స్టడీగానే ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం మీరు హోల్డ్ చేయండి. నవీన్ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఇండియా, కేసీపీ లిమిటెడ్ వీటిలో గుడ్ టైమ్ టు సెల్ అనేది అడుగుతున్నారు, అమ్ముకోవచ్చా ఇక్కడ? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అక్విజిషన్ ప్రైస్ అండి. గుడ్ టైమ్ టు సెల్ అంటే కొద్దిగా వేక్ క్వశ్చన్, అది ఆర్ యూ మేకింగ్ ప్రాఫిట్స్ యాజ్ ఎ ట్రేడర్, వీ డోంట్ నో ఆర్ యూ లూజింగ్ సమ్ మనీ యాజ్ అన్ ఇన్వెస్టర్, అది కూడా తెలియదు. కాబట్టి మీ దగ్గర ఏదో ఆల్రెడీ ఉండి కొద్దిగా ప్రాఫిట్స్లో ఉంటే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే మార్కెట్ కింది నుంచి ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ పెరిగింది కాబట్టి. బట్ అదర్వైజ్ లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఐ థింక్ గ్రాన్యుయల్స్ కొద్దిగా నెక్స్ట్ 1 or 2 ఓవరాల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కొద్దిగా లాక్ లస్టర్గా ఉంది, లాస్ట్ 1 or 2 quarters నుంచి కొంచెం కన్సాలిడేట్ స్ట్రాంగ్గా అవుతుంది కాబట్టి గ్రాన్యుల్స్ ఐ థింక్ యూ కెన్ కీప్ అండి. కేసీపీ లాంటివి ఇట్స్ ఎ కమాడిటైజ్డ్ ఇండస్ట్రీ, బట్ గ్రూప్ పేరెంటేజ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, అటువంటి వాటిలో ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. కాలర్ లైన్లో ఉన్నారు, గ్రాన్యుల్స్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూస్ 20% పెరిగాయి, సో అందుకనే స్టాక్లో ఇవాళ ఒక మంచి అప్సర్జ్ అనేది కనిపిస్తుంది. కాలర్ లైన్లో ఉన్నారు, రామచంద్రారెడ్డి, హలో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. బాలాగారికి ఒక క్వశ్చన్ అండి, రిక్వెస్ట్. అడగండి. ఇప్పుడు ప్రస్తుతం రేట్లు ఒక 2 ఇయర్స్ వ్యూతోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవాలా, కోటక్ బ్యాంక్ కొనుక్కోవాలా, ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోవాలా, ఏదో ఒకటి సజెస్ట్ చేస్తాను. ఏదో ఒకటే కొంటారు మీరు? అవునండి, మూడు కొనరు కాబట్టి హెచ్డిఎఫ్సియా, కోటక్, ఐసిఐసిఐ. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ పరంగా చూస్తుంటే వర్స్ట్ ఈజ్ ఓవర్ అయిపోయిందని అనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ స్టాండ్స్ టు బి ద బెస్ట్, నాట్ బికాస్ ఇట్స్ 400 రూపీస్, మిగతావి 1600, 2000 ప్లస్ అంటే స్ప్లిట్ అయింది కాబట్టి 1200 ప్లస్ ఉందని కాదు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఈవెన్ లార్జ్ ప్రెజెన్స్ అక్రాస్ ద కంట్రీ వన్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇయర్స్ అంటే మాత్రం ఒక 5-10% కరెక్షన్లో 2 or 3 price points ఐసిఐసిఐ బ్యాంక్ ఐ వుడ్ బై. కామేశ్వర లైన్ ఉన్నారు, హలో. ఏం కావాలి మీకు దాని గురించి? అంటే మేము ఉన్నాయి సార్, ఒక టెంపరీ చేస్తారా, దాన్ని హోల్డ్ చేయాలా? ఏ రేట్లో కొన్నారు? అరౌండ్ 6-7 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాం. ఇప్పుడున్న ప్రైస్లోనే కొన్నారు? ఏదైనా బుల్ మార్కెట్ వస్తే పెరిగే అవకాశం ఉన్న షేరే కానీ, బట్ దీనికి ఏదో భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంది ఆహా ఓహో అనే షేర్ కాదండి. కాబట్టి ఇందులో మీరు కాస్త లాభం వచ్చినప్పుడు బయటకు వచ్చేసి ఇంక స్ట్రాంగ్ కంపెనీస్లో వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ది టెలికామ్ స్పేస్ దెన్ భారతీ ఎయిర్టెల్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ రిలయన్స్ జియో. బట్ రిలయన్స్ జియోని మీరు ఆ ఒక్క షేర్ని కొనలేరు, జియో కొనలేరు, మొత్తం రిలయన్స్ని కొనాలి. కాబట్టి భారతీయ ఎయిర్టెల్ ఈజ్ ది ఓన్లీ చాయిస్ దేర్ ఇన్ టెలికామ్ స్పేస్, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ సెక్టర్స్ దట్ ఆర్ గివింగ్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్, సో మీరు ఇంకొక సెక్టర్ని చూస్ చేసుకోవడం కూడా మంచిది. తర్వాత ఆరతి ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు, రవి గోపాల్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా ఆరతి? ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండి, ఎస్పెషలీ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో. ఆర్తి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్స్ 1 or 2 మేజర్ లార్జ్ వరల్డ్ క్లాస్ కంపెనీస్తో ఎంటర్ అయ్యారు, బట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా అది మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ రంగంలో కమోడిటీ నుంచి బాగా గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి ఆ రంగానికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు కూడా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ ఆర్తి ఇండస్ట్రీస్ మీరు ఒక సిప్ మోడ్లో కొనొచ్చు, ఎందుకంటే రీసెంట్లీ ఎక్స్ బోనస్ కూడా అయిందండి అది. కానీ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఎక్కడ ఒక వీక్నెస్ కనిపించిన ఆర్తి ఇండస్ట్రీస్లో తప్పకుండా కొనుగోలు చేయొచ్చు. జ్యోతిశ్వర్ రెడ్డి రిలయన్స్ గురించి అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయన 14-27లో కొన్నారు, సో షార్ట్ టర్మ్ కోసం ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? సార్ రిలయన్స్కి ముఖ్యంగా 14-20 దగ్గర ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు విషయానికి వచ్చిన మనకు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 1160-1165 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటం చూసాం కాబట్టి ఈ డబుల్ టాప్ ఫార్మేషన్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో మేజర్ డిప్ అనేది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, కాకపోతే 14-20 దగ్గర నుంచి ఫాల్ వస్తే కనుక నెక్స్ట్ 13-70 వరకు
ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీరు హయ్యర్ లెవెల్స్లో బై చేస్తున్నారు కాబట్టి లోయర్ లెవెల్స్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. 1400 దగ్గర 1400 పైన ఉన్నంత వరకు కంటిన్యూ చేయండి. అది బ్రేక్ డౌన్ అయితే ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. హెచ్ఈజీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే మీరు కొనుక్కోనండి, రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చాయి, దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్ కూడా మనకి రియాక్ట్ కావడం చూసాము. అయితే హెచ్ఈజీ అనే హెచ్ఈజీ ఎలక్ట్రాయిడ్స్ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ బుల్ మార్కెట్లాగా ఈసారి పెరుగుతాయి అయితే చెప్పలేము, బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగా ఓవర్సోల్డ్ దృష్ట్యా ఒక బౌన్స్ బ్యాక్ అనేది స్టాక్స్లో చూస్తున్నాము. కాబట్టి చిన్న చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ ఉంటాయి, అంతకు మించి పెద్దగా కంటిన్యూ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అండి. మీరు చెప్పిన దాంట్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ మాత్రం కొనుక్కోమని చెప్తాను. సో రాజేంద్ర కుమార్ హైదరాబాద్ నుంచి, ఆయన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ బ్రోకింగ్ కంపెనీ మంచిది? ఏంజల్ బ్రోకింగ్ కోటక్క, ఏఎఫ్ఎల్, 5 పైసా ఇలా పేర్లు రాశారు. సో ఎక్కడైనా ఒకటే అండి, ఏ బ్రోకింగ్ కంపెనీకి వెళ్ళినా పెద్దగా మీకేమీ తేడా ఏమి ఉండదు. కాకపోతే కొంచెం పెద్ద బ్రోకింగ్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, లైక్ మీరు చెప్పినట్లు కోటక్కో ఏంజల్కో వెళ్ళినప్పుడు యూల్ గెట్ సమ్ రీసెర్చ్ అడ్వైజ్ ఆల్సో, రీసెర్చ్ రిపోర్ట్స్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు, మీకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. బట్ అలా అని చెప్పేసి దానికోసమే అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్నది, మంచి సర్వీస్ ఇస్తున్నారు, మీకు ఎక్కడ వాకప్ చేయండి. మీ పక్కనే ఉంటారు కదా ఇన్వెస్టర్స్ కొంతమంది, ఫలానా బ్రాంచ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకుని అప్పుడు అక్కడ తీసుకోండి. అంతమించి పెద్దగా ఏముండదండి, ఇవాళ రేపు అందరు సర్వీస్ ఒకటే. మీరు కొన్న తర్వాత పేఅవుట్ మీ అకౌంట్ క్రెడిట్ చేయాల్సిందే, అలాగే సారీ అమ్మినప్పుడు, అలాగే కొన్నప్పుడు షేర్లు మీ అకౌంట్కి 3rd డే 4th డేకి ఆటోమేటిక్గా వచ్చి క్రెడిట్ అయిపోతాయి, ఎవరు ఆపే ప్రసక్తి ఉండదు. కాబట్టి కాకపోతే మరీ చిన్న చిన్న బ్రోకర్ల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. ఎక్కడ ఢిల్లీ బేస్డ్ బ్రోకర్స్, బ్రాండ్ లేని బ్రోకర్స్ దగ్గరికి అయితే అసలు వెళ్ళొద్దు. అదర్వైజ్ ఎనీవన్ ఈజ్ ఓకే. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.